ఎల్లూరు జిల్లాలో యువగలం పాదయాత్ర ప్రారంభం నుండి ఉదయగిరి వరకు నారా లోకేష్ తన పేరును ప్రస్తావించిన రోజు లేదని సిటీ ఎమ్మెల్యే పోల్భైన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. లోకేష్ లో వణుకు మొదలైందని అన్నారు. అనిల్ ప్రెస్ మీట్ పెడితే జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కదిలిందని అన్నారు. అనిల్ కు శత్రువులు ఎక్కువ అంటూ చెప్తున్నారని, శత్రువులు పెరిగే కొద్దీ బలవంతుడని అర్థం అంటూ ఆయన గంభీరంగా అన్నారు. ఈ పిల్ల బచ్చా కోసమే కదరా నాయన నువ్వు ఆత్మకూరులో మొదలు పెట్టావు, నాయుడుపేటలో మొదలు పెట్టావు, కోటలో మొదలు పెట్టావు, ముత్తూరులో మొదలు పెట్టావు, నెల్లూరు నగరేందల్లో లాస్ట్ ఉదయగిరి దాకా నన్ను కలవరించిన రోజు లేదు, నా పేరు ప్రస్తావించిన రోజు లేదు అంటేనే నీ ఒంట్లో వెన్నులో వణుకు నా పేరు అంటేనే ఎంత ఉందన్నది. ఒకరు చెప్తుంటారు నేను ఒక్కనే జిల్లాలో అనిల్ అన్న ఓడొక్క ప్రెస్ మీట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ జిల్లా జిల్లా నాయకత్వం కదిలింది. నా మీద ప్రెస్ మీట్ ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద దగ్గర నుంచి చిన్న దాకా మొత్తం ఎందుకంటే ఏంద్రా అంటే ఎదురు వెళ్తే చాలు అనిల్ మీద ప్రెస్ మీట్ పెట్టు, అనిల్ మీద ప్రెస్ మీట్ పెట్టు, అనిల్ మీద ప్రెస్ మీట్ పెట్టు. ఒరే నా సౌందేంద్ర ప్రసన్నం చేసుకోలేక చచ్చిపోతున్నా ఈ ప్రెస్ మీట్ లేదనే దెబ్బకి దాదాపు 10-15 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, అప్పుడప్పుడు చెప్తుంటా అనిల్ కి శత్రువులు ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. నేను చెప్తా శత్రువులు పెరిగే కొంది బలవంతుడనే అర్థం. నేను బలహీనుడి అయితే నాకు శత్రువులు ఉండరు, ఆడు వేస్ట్ చేయడని ఎక్కువ మంది ఎదుగుతున్నారు. ఎక్కడో వాళ్ళకి ఎవరికోరికి నా మీద ఈర్షణ ఉండాలా, లేకపోతే వీడు ఎవరికి తల వంచడంలోనే ఉండాలా. వాళ్ళందరూ చెప్తా ఎవరే ఎంత మంది ఉంటారు, ఒకడే ఈ రాష్ట్రంలో ఏమీ లేనివాడికి దిక్కేవాడు అంటే దేవుడే దిక్కు అంటారు. నాకు ఈ రాష్ట్రంలో ఆ భగవంతుడితో పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి నాకు దైవంత సమన్వయం. అలాగే ఎప్పుడు చెప్తా నెల్లూరు నగరంలో నేను రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం శ్రీకాకుళం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు కుప్పంలోకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అనంతపురం చెప్పాల్సిన అవసరం లేదు. నేను సమాధానం చెప్పాల్సింది ఒక్క నెల్లూరు నగర ప్రజలకు మాత్రమే.